రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లైవ్ షో విత్ మంచు విష్ణు. విష్ణు గారు ఇందాక ఈవినింగ్ ఇది కూడా నాగబాబు గారు ఎజెండా ఫిక్స్ చేసినట్టున్నారు మన డిబేట్కి వేళ ఫిక్స్ చేసినట్టున్నారు. అదే అంతే కదా, ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తున్నారు, నా ప్రోమో 3 గంటలకు ఏమో నా ప్రోమో రిలీజ్ అయింది, అయిన తర్వాత ఆయన సడన్గా తెర మీదకి వచ్చి కొన్ని అలా అలా వేసి వెళ్ళిపోయారు రాళ్ళు. మరి ఆ రాళ్ళు ఎక్కడ తగులుతాయో నాకు తెలియదు, కానీ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఏమన్నారంటే 10,000 15,000 దాకా ఇస్తున్నారు ఒక ఓటుకి. నేనైతే షాక్ అయ్యాను, ఆయన కూడా అన్నాడు నేను షాక్ అయ్యాను తెలిసి అని. నేనే షాక్ అవుతున్నాను ఇప్పుడు, అంత బడ్జెట్ ఉందా నాకని? నాకు అంత బడ్జెట్ లేదండి. పెద్ద బడ్జెట్ ఏం కాదు, 500 కోట్లు ఓటుకు 15,000 అంటే ఎంత అవుతుందండి? అది పెద్ద అంటే 15 లక్షలు ఇంటూ 2 30 లక్షలు 30 లక్షలు ఇంటూ 60 లక్షలు 60 లక్షలు అమ్మో 75 లక్షలు కోటి రూపాయలు మహా అయితే. ప్రతి ఒక్కరికి కోటి అనేది చాలా సింపుల్ అయిపోయిందండి, కోటి రూపాయలు. మీరు అలా అంటున్నారు, కోటి రూపాయలు వదిలేసి వస్తున్నాడు మన కోసం అని చెప్పేసి ఆయనే కదా సర్టిఫికేట్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ గారికి. నేను మీరు ఎంత అడిగినా నాగబాబు అంకుల్ చెప్పిన మాటలకు ఒకదానికి రియాక్ట్ అవ్వను. నేను రియాక్ట్ అవ్వమని కూడా నేను అనట్లే, కానీ మీరు డబ్బులు ఇస్తున్నారని ఆయన చెప్పింది మాట కాదు, అలిగేషన్. మీరు డబ్బులు పెట్టి ఓట్లు కొంటున్నారు అనేది అలిగేషన్. నేను ఒరిజినల్గా 1 లక్ష రూపాయలు ఇవ్వాలనుకున్న కోటికి బడ్జెట్ సరిపోలా 75,000 దగ్గరకు వచ్చి ఆగుంది, ఫైనాన్స్ అడుగున్నా, ఎవరినైనా ఇస్తే ప్రాబబ్లీ రాధాకృష్ణ గారిని అడుగుతాను, అంటే మీరేమో కొంచెం ఫైనాన్స్ చేస్తారా, 1 లక్ష రూపాయలు గ్యారంటీ ఓట్లు నాకు, ఆ 1 లక్ష నేనే తీసుకుంటాను. నేను ఓటుకు 1 లక్ష ఇద్దాం అనుకుంటున్నారా? 100%. కానీ డబ్బులు లేవు. మొన్న మీ నాన్నగారు వచ్చేమో సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే నమ్మొద్దని మా ఇంటర్వ్యూలో రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో చెప్పి వెళ్ళారు. అంటే డబ్బులు అందరూ అంటే మరి తొమ్మిది డబ్బులు లేని అసోసియేషన్కి బిల్డింగ్ 9 కోట్ల రూపాయలు ఇస్తే కూర్చుని మాట్లాడుకోవడానికి బిల్డింగ్ లేని అసోసియేషన్కి అదే మా బ్యాడ్ లక్. సరే మీ బిల్డింగ్ బడ్జెట్ ఎంత?